శుభోదయం గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నా పేరు రూపేష్ కశ్యప్ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను స్వామి ఆత్మానంద్ గవర్నమెంట్ ఇంగ్లీష్ హై స్కూల్ దర్బార్ బస్తర్ జిల్లా ఛత్తీస్గఢ్ సార్ సార్ నా ప్రశ్న ఏంటంటే పరీక్షల్లో అనౌచిత్యమైన విధానాలను ఎలా పరిహరించాలి ధన్యవాదాలు సార్ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నా పేరు తన్మయ్ విశ్వాల్ నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్నాను కోణార్కులో ఒడిషాకు చెందిన పూరిలో నా ప్రశ్న ఏంటంటే సార్ పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టడం మాల్ ప్రాక్టీస్ చేయడం లాంటి విధానాలను ఏ విధంగా రూపుమాపాలి దయచేసి నాకు దీని గురించి సమాధానం చెప్పండి ధన్యవాదాలు సార్ నాకు చాలా సంతోషంగా ఉంది మన విద్యార్థులకు కూడా ఏమనిపిస్తుంది అంటే పరీక్షలో తప్పుడు విధానాలను అవలంబించడం మాల్ ప్రాక్టీసులను అవలంబించడం వాటి నుండి బయటపడటం ఎలా అనిపిస్తోంది ప్రత్యేకించి కష్టపడే విద్యార్థులు ఉంటారు కదా వాళ్లకు తప్పకుండా దీని గురించి చాలా బాధగా ఉంటుంది నేను ఇంత కష్టపడుతున్నాను వాళ్ళు దొంగ పనులు చేసి కాపీ కొట్టేసి చీటింగ్ చేసేసి టెక్టు వాళ్ళు దొంగ పనులు చేసి కాపీ కొట్టేసి చీటింగ్ చేసేసి బండి నడుపుకుంటున్నారని ముందు కూడా బహుశా కొద్దిమంది కాపీ కొట్టేవాళ్లేమో దొంగ పనులు చేసేవాళ్లేమో కానీ భయం భయంగా చేసేవాళ్ళు ఇప్పుడు చాలా గర్వంగా చేస్తున్నారు సూపర్వైజర్ని పిచ్చోడిని చేసేసామని నిజానికి ఈ విషయంలో వచ్చిన మార్పులు చాలా చాలా ప్రమాదకరం వాటి విషయంలో మొత్తం మన సమాజం అంతా చాలా చాలా ఆలోచించాల్సిందే ఇంకో విషయం ఏమిటి అంటే ఆ స్కూల్ లేదా టీచర్స్ ట్యూషన్లు చెప్పుకునేవాళ్ళు వాళ్ళకు కూడా ఏమనిపిస్తోంది అంటే నా స్టూడెంట్ బాగా పాస్ అవ్వాలి ఎందుకంటే నేను వాళ్ళమ్మ నాన్నల దగ్గర డబ్బులు తీసుకున్నాను కదా అని కోచింగ్ ఇచ్చాను కదా దానికోసం వాళ్ళే పిల్లలకు గైడ్ చేస్తారు సాయం చేస్తారు కాపీ కొట్టడానికి చేస్తారు కదా అలాంటి టీచర్లు ఉంటారు కదా ఉండరా మరి చెప్పండి उनको भी लगता है कि मेरा स्टूडेंट अच्छे तरह से निकल जाए क्योंकि मैंने उसके माँ बाप से पैसे लिए हैं कोचिंग करता था तो वे उसको गाइड करते हैं मदद करते हैं नकल करने के लिए करते हैं ना ऐसे टीचर होते हैं ना नहीं होते हैं? तो बोलिए ना हाँ और उसके कारण भी आ कारण अलवल्ला నేను ఇంకో విషయం కూడా గమనించాను ఆ స్టూడెంట్ చదవడంలో శ్రద్ధ పెట్టరు కానీ కాపీ కొట్టడంలో క్రొత్త విధానాల్లో క్రియేటివ్గా ఆలోచిస్తారు దానికోసం గంటల కొద్దీ కేటాయిస్తారు వాళ్ళు కాపీలు చేసుకుంటే చాలా చిన్న చిన్న అక్షరాల్లో చేసుకుంటారు అప్పుడప్పుడు నాకేమనిపిస్తోంది అంటే దానికి బదులుగా ఆ కాపీ కొట్టడం దానికోసం టెక్నిక్లు దానికోసం చాలా మైండ్ పెడతారు పైగా చాలా క్రియేటివ్గా ఉంటారు ఆ పనులు చేసేవాళ్ళు దానికి బదులుగా వాళ్ళు ఆ సమయాన్ని అదే క్రియేటివిటీని టాలెంట్ని నేర్చుకోవడానికి పెడితే గనక బహుశా చాలా బాగా చదువుతారు ఎవరైనా వాళ్ళని గైడ్ చేయాలంతే ఎవరైనా వాళ్ళకి చెప్పాలి అంతే ఇంకో విషయం ఏమిటి అంటే ఇప్పుడు జీవితాలు చాలా మారిపోయాయి ప్రపంచం కూడా చాలా మారిపోయింది బహుశా అందువల్ల చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అసలు ఓ ఎగ్జామ్ పాస్ అయితే జీవితం మొత్తం అయిపోయినట్టు కాదు కదా అది కుదిరే పని కాదండి ఇవాళ మీకు ప్రతి అడుగున ప్రతి చోట అనేక పరీక్షలుంటాయి ఎన్ని చోట్లని కాపీ కొడతారండి మరి అందుకోసమే అసలు కాపీ కొట్టే వాళ్ళందరూ బహుశా ఒకటి రెండు పరీక్షల్లో పాస్ అవ్వచ్చు కానీ జీవితంలో మాత్రం ఎప్పటికీ గెలవలేరు కాపీ కొడితే జీవితంలో గెలవలేరు ఎలాగోలా కష్టపడి పరీక్షల్లో మార్కులు మాత్రం సాధించుకోవచ్చు కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి అందుకోసమే మనం ఎలాంటి వాతావరణాన్ని తయారు చేసుకోవాలి అంటే ఏదో ఒక ఎగ్జామ్లో నువ్వు కాపీ కొడితే బహుశా నువ్వు పాస్ అయిపోవచ్చు కానీ ముందుకు వెళ్ళిన తర్వాత బహుశా నీవు జీవితంలో ఓడిపోతావు రెండవది ఏ విద్యార్థులైతే చాలా కష్టపడతారో వాళ్ళకి నేనేం చెప్తానంటే మీరు పడే కష్టం మీ జీవితాలను సఫలం చేస్తుంది బహుశా ఏవో నాలుగు మార్కులు సాధించి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ అవి ఎప్పటికీ మీ జీవితాన్ని మాత్రం ఆపలేవు మీ లోపల ఉన్న శక్తి సామర్థ్యాలు మీలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు అదే శక్తి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది దయచేసి అతనికి లాభం కలిగింది కాబట్టి నేను కూడా అదే దారిలో వెళ్తాను అని మీరు ఎప్పటికీ అనుకోవద్దు ఎప్పటికీ అనుకోవద్దు మిత్రులారా పరీక్షలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం జీవితాన్ని ఎదుర్కోవాలి పరిపూర్ణంగా జీవించాలి గెలుస్తూ గెలుస్తూ జీవితాన్ని అనుభవించాలి మరి అందుకోసమే మనం షార్ట్ కట్ల కోసం వెతుక్కోకూడదు మీకు తెలిసే ఉంటుంది మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళుంటారు కదా ప్రతి రైల్వే స్టేషన్లో పట్టాలు ఉంటాయి కదా అక్కడ బ్రిడ్జి ఉంటుంది చాలామంది ఆ బ్రిడ్జి ఎక్కడానికి ఇష్టపడరు పట్టాలు దాటుకుంటూ వెళ్తారు దానికి ఏ కారణం ఉండదు ఊరికే సంతోషంగా ఉంటుందని అక్కడేం రాసుంటుంది అంటే షార్ట్ కట్ విల్ కట్ యూ షార్ట్ అందుకే ఎవరైనా షార్ట్కట్ గురించి ఆలోచించినప్పుడు మీరు వాళ్ళ టెన్షన్ని తీసుకోవద్దు మీరు అటువైపు వెళ్లకుండా చూసుకోండి మీరు మీ మీద ఫోకస్ చేసుకోండి మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ధన్యవాదాలు ధన్యవాదాలు